వాడితోడు గడిగేసరికి రంధ్రం నుంచి బయటకు వచ్చేసినట్టు. మామూలు అయితే ఇది పగలు తిరిగి రాత్రి తిరిగేది, వాటర్ పోయేసరికి ఆ రంధ్రం డిస్టర్బెన్స్ అయిపోయి బయటకు వచ్చేసింది. చూడండి ఎంత డల్గా ఉంది. ఇప్పుడు బయటికి తీసుకొచ్చేసరికి అలర్ట్ అయినాక చూడండి ఎంత వేగంతో వెళ్తుంది. అది నేచురల్ స్పీడే, కెమెరాలో చేసింది కాదు. బయటకు తీసుకొచ్చి వదిలేయంగానే చూడండి అసలు ఎంత వేగం. అబ్బా బాబు కాసేపు వెళ్ళిన తర్వాత అది చెట్టు మొదల్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత చూస్తే ఎక్కడుందని ఎంతసేపు ఎతికినా దొరకలేదు. ఇప్పుడు చూస్తే చెట్టు మీద ఉంది, అది మంచి క్లైంబర్ ఇది. కాకపోతే రాత్రిపూటే తిరుగుతుంది, పగలు బయటికి రాదు. ఇవి చిన్న చిన్న బల్లులు, తొండలు, నలుపుడు బిందెలు అది బతికేస్తుంది. బాబా బాబా చెట్టు చూడండి ఎంత చక్కగా వెళ్తుందో. ఇంతకుముందు ఒక రీల్ పోస్ట్ చేశాను, అందులో అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఆ చెట్టు ఎక్కేటప్పుడు అయితే దాని మూమెంట్ చూడాలి. అసలు మామూలు నేల మీద నడుస్తున్నట్టే స్ట్రైట్ ఉన్న చెట్టును ఎక్కేసింది. ఇది మామూలు గుడ్లు పెడుతుంది, దీనికి విషయం కూడా లేదు. చాలామంది చూసి దీన్ని కట్లపాము అనుకొని పరువాడతారు, కానీ ఇది కట్లపాము కాదు. ఎందుకంటే ఎట్లా గుర్తుపట్టచ్చుంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చెప్పాను నేను. కట్లపాము ఏమో మంచి నల్లగా ఉంటుంది, ఈ పాము మాత్రం చూడండి గోధుమ రంగు కలర్లో ఉన్నది. ఆ గీతలు కూడా రెండు రెండు పొలుసులోకి వ్యాపించి ఉంది, కానీ కట్లపాములు మాత్రం ఒకటే పొలుసు లైన్లో ఉంటుంది. పొట్ట వైపుకి అంటే పక్క వైపుకి వెళ్ళేసరికి రెండవ చీలిపోతుంది. దీంట్లో కూడా చీలుతుంటుంది, కానీ ఒకటికంటే ఎక్కువ పోల్చిన మందం చీలుతుంది అన్నమాట. అది దానికి దీనికి ముఖ్యమైన తేడా. చాలా చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, స్పీడ్గా వెళ్తుంది. దీన్ని కూడా చాలామంది కట్లపాము అని పొరపాటు చంపేస్తుంటారు, కానీ ఇది కూడా విషయం లేని పామే. లైకోడాన్ ఆలికస్ అంటారు. అంటే ఏంటంటే దాని మొహం ఏమో తోడేల మొహంలా ఉంటుంది. ఆలికస్ అంటే ఇంట్లో ఉండేది అని దాని అర్థం అన్నమాట. అట్లా లైకోడాన్ ఆలికస్ అని సైంటిఫిక్ పేరు పెట్టారు దీనికి.